ప్రిక్ ఛానల్కి ఘనస్వాగతం గోపీచంద్ మల్నేని ఈ దర్శకుడు పేరు వినగానే బాలయ్యబాబుకి వీరాభిమానిగా ఆయన సినిమా మొదటి రోజు క్యూలో నిలబడి టికెట్ల కోసం విశ్వ ప్రయత్నం చేసి పోలీసుల లాటీ దెబ్బలు తిని జైలుకి కూడా వెళ్ళి ఆ తర్వాత తన అభిమాన హీరోతోనే బేర్రసింహారెడ్డి అనే బ్లాక్ బస్టర్ సినిమా తీసిన దర్శకుడు గుర్తొస్తారు రవితేజ్ గారు హీరోగా నటించిన డాన్సేను సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా తన బలుపు చూపించి బాక్సాఫీస్కి బాడీగార్డ్గా నిలిచి తాను తీసే ఎంటర్టైనింగ్ సినిమాలతో ప్రేక్షకుల్ని పండగ చేసుకోమంటూ వారి విన్నర్ విన్నర్గా నిలిచి సినిమాలంటే ఉన్న క్రాక్తో వీరసింహారెడ్డి సినిమాని రూపొందించి తన అభిమాన హీరో బాబుతో బంపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మల్లేని గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గోపీచంద్ మల్లేని గారు పంతొమ్మిది వందల ఎనభై మార్చి పదమూడున బొద్దులూరు వారిపాలెం గ్రామంలో వెంకటేశ్వర్లు చౌదరి గారి దంపతులకు జన్మించారు వారిది వ్యవసాయ కుటుంబం గోపీచంద్ గారి తండ్రికి సినిమాలన్నా సినిమాలకు సంబంధించిన వార్తలన్నా చాలా ఆసక్తి ఉండేది దినపత్రికల్లో రోజు సినిమాలకు సంబంధించిన వార్తలు చదువుతూ ఉండేవారు ఆయన గోపీచంద్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం ప్రకాశం జిల్లాలో ఉన్న శారదానికేతన్ స్కూల్లో సాగింది ఆ తర్వాత నెల్లూరులో ఉన్న విఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు గోపీచంద్ అదే గోపిచంద్ గారి జీవితాన్ని మేలుమలుపు తిప్పిందని చెప్పొచ్చు నెల్లూరు విఆర్ కాలేజీకి దగ్గరలోనే మూడు థియేటర్లు ఉండేవి దాంతో ఎప్పుడు పడితే అప్పుడు స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్ళి విపరీతంగా ఎంజాయ్ చేసేవారు గోపిచంద్ గారు గోపీచంద్ గారి తండ్రి మొదటి నుంచి ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అయితే గోపీచంద్ గారు వంశపారంపర్యంగా బాలయ్యబాబుకి వీరాభిమానిగా మారారు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇంటర్మీడియట్ మధ్యలోనే చదువుని ఆపేసిన గోపీచంద్ గారు ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాలని బలంగా డిసైడ్ అయ్యారు ఆ క్రమంలోనే వారి దగ్గర బంధువైన విప్లవ చిత్రాల కథానాయకుడు మాదాల రంగారావు గారి ఇంట్లో కొన్నాళ్ళ పాటు ఉండి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు రంగారావు గారి భార్య పద్మావతి గారు మల్లేని గోపిచంద్ గారి తల్లి స్వయానా అక్కాచల్లెలు కావడంతో మాదాల రంగారావు గారింట్లో వాళ్ళ అబ్బాయి మాదాల రవిగారితో కలిసి పెరిగారు గోపీచంద్ గారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి శివ సినిమాను చూశాక తాను కూడా ఎలాగైనా డైరెక్టర్ అయ్యి గొప్ప సినిమాలు తీయాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు గోపిచంద్ గారు సినిమాల మీద ఉన్న ఆసక్తితో మొదట ఈటీవీలో కెమెరా అసిస్టెంట్గా పనిచేశారు ఈటీవీలో ప్రసారమయ్యే జే కిసాన్ ప్రోగ్రాంతో పాటు ఈటీవీ న్యూస్ ఎడిషన్ కూడా కెమెరా అసిస్టెంట్గా వరంగల్లో పనిచేసి బెస్ట్ కెమెరామెన్ అనిపించుకుని యాజమాన్యంతో ప్రశంసలు అందుకున్నారు గోపీచంద్ గారు సినిమాల్లోకి రావడానికి అందరి తల్లిదండ్రుల్లాగా వ్యతిరేకించకుండా ఎంతగానో ప్రోత్సహించారు గోపీచంద్ గారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పంతొమ్మిది వందల తొంభై ఏడులో శ్రీకాంత్ గారు హీరోగా వచ్చిన హలో ఐ లవ్ యూ సినిమాకి అసిస్టెంట్ కెమెరామెన్గా వ్యవహరించి తన సినిమా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు గోపీచంద్ గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీహరి గారు హీరోగా వచ్చిన పోలీస్ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు అప్పుడు శ్రీహరి గారితో ఎంతో క్లోజ్ అయ్యారు దాంతో వరుసగా శ్రీహరి గారు హీరోగా నటించిన నాలుగు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే అవకాశం లభించింది గోపీచంద్ గారిలో ఉన్న టాలెంట్ని మొదట్లోనే గుర్తించి ప్రోత్సహించిన వారిలో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు ఈ విషయాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉంటారు గోపీచంద్ గారు ప్రముఖ దర్శకులు ఈవీబి సత్యనారాయణ గారి దగ్గర రెండు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గోపీచంద్ గారు ఆ తర్వాత డైరెక్టర్ శ్రేనుబాయిట్ల గారి దగ్గర అందరి వాడు వెంకీ డి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఆ సమయంలోనే హీరో రవితేజ్ గారితో గోపిచంద్ గారికి పరిచయం అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతికి హైదరాబాద్ నుంచి తన ఊరికి వచ్చిన గోపీచంద్ గారు తన స్నేహితులతో కలిసి బొద్దులూరు వారిపాలెం నుంచి బైకులు వేసుకుని ఒంగోలులో సమరసింహారెడ్డి సినిమాకి వెళ్లారు సమరసింహారెడ్డి సినిమా ఒంగోలు విజయదుర్గ థియేటర్లో రిలీజ్ అయ్యింది అక్కడ గుంటూరు ఏరియాకు డిస్ట్రిబ్యూటర్ అయిన యర్లగడ్డ రాములు గారు గోపీచంద్ గారికి పరిచయం ఉండడంతో ఆయనకి ఫోన్ చేసి ఊరి నుంచి బాలయబాబు ఫ్యాన్ సర్వే మధ్యం బయలుదేరుతున్నాం టికెట్స్ కావాలని అడిగారు దానికి సానుకూలంగా స్పందించిన రాములు గారు వెళ్ళండి నేను చెప్తాను చెప్తానండటంతో థియేటర్ దగ్గరికి వెళ్లారు గోపీచంద్ గారు ఆయన స్నేహితులు థియేటర్ దగ్గరికి వెళ్ళాక రాములు గారికి ఫోన్ చేశారు గోపీచంద్ గారు వెంటనే రాములు గారు ఆ థియేటర్ మేనేజర్కి ఫోన్ చేసి టికెట్స్ ఇస్తారు తీసుకోండి అని చెప్పారు అయితే అప్పటికే థియేటర్ వద్ద బాలయ్యబాబు ఫ్యాన్స్ బారులు తీరి ఉండడంతో ఒక్కొక్కరిని తప్పించుకుంటూ ముందుకు వెళ్తున్నారు గోపిచంద్ గారు సడన్ గా వెనక నుంచి ఒక వ్యక్తి గోపిచంద్ గారిని పట్టుకొని విసురుగా లాగేయడంతో చరిత్రను గోపీచంద్ గారు లాగ ఒక్కటి కొట్టారు దాంతో రే నువ్వెవడమే చేస్తున్నావో తెలుసా అని లాగిన వ్యక్తి ఏదో చెప్పబోతుండగా మరొకటి పీగారు గోపి అయితే ఆ తర్వాత వారు మఫ్టీలో ఉన్న పోలీసులన్నీ తెలిసింది వాళ్ళు గోపి గారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించి ఒక చిన్న రౌండ్ వేసుకున్నారు అలా సమరసింహారెడ్డి సినిమా తన జీవితంలో నిలిచిపోవడంతో సమరసింహారెడ్డి స్థాయి విజయం తన సినిమా కూడా సాధించాలనే ఆలోచనతో తన సినిమాకి వీరసింహారెడ్డి అనే టైటిల్ పెట్టడమే కాకుండా ఎప్పుడూ ఇరవై సంవత్సరాల క్రితం మర్చిపోయిన బాలయ్య ఫ్యాక్షన్ని యాక్షన్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చి ఆ మ్యాస్ మ్యానియా రిపీట్ చేశారు సమర్సింహారెడ్డి సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పదమూడున సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది సరిగ్గా ఆ తర్వాత రెండు పుష్కరాల సమయానికి అంటే ఇరవై నాలుగు సంవత్సరాలకి తన అభిమాన హీరోతో తాను తీసిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడమే కాకుండా ఆ సినిమాని తన అభిమాన హీరోతో కలిసి చూశారు గోపీచంద్ గారు సినిమా ఓపెనింగ్ నుంచి గోపీచంద్ ఒక్కటే చెప్తున్నారు ఒక కరడుగట్టిన బాలయ్యబాబు వీరాభిమాని ఆయన్ని ఎలా చూడాలనుకుంటాడో ఆయన సినిమా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటాడో అదే వీరసింహారెడ్డి అని దానికి తగ్గట్టే సినిమాని వీర ఓర మాస్ లెవెల్లో రూపొందించారు మురుగదాస్ గారి వద్ద మెగాస్టార్ చిరంజీవి గారి స్టాలిన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు గోపిచంద్ గారు ఆ సమయంలో ఒకరోజు మురుగదాస్ గారు ఏడుస్తూ కనిపించారు గోపీచంద్ గారికి ఏమైందో అర్థం కాలేదు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు గోపీచంద్ రోజు నేను తీసిన షార్ట్ సరిగ్గా రాలేదు అది చాలా బాధ అనిపిస్తుంది అని మురుగుదాస్ గారు చెప్పడంతో సినిమాల పట్ల అంత గౌరవం అంకితభావం ఉంటేనే సినిమాలో రాణిస్తామని అర్థమైందట గోపీచంద్ గారికి పైకి ఎంతో కామ్గా సైలెంట్గా కనిపించే గోపీచంద్ గారిలో లోపల మాస్ ఒంగోలియన్ ఉన్నాడు మురుగదాస్ గారితో స్టాలిన్ సినిమాకి పనిచేసే సమయంలోనే ఆయన ప్రతిభను గమనించిన మెగాస్టార్ చిరంజీవి గారు గోపి గారి బర్త్డేకి ఒక వాచ్ని గిఫ్ట్గా ఇచ్చి ఇక నుంచి నీ టైం చాలా బాగుంటుందని చెప్పారు ఆయన చెప్పినట్టే ఆ తర్వాత వరుసగా శ్రీవాస్ గారితో లక్ష్యం మెహర్ రమేష్ గారితో కంత్రి బిర్లా లాంటి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం లభించింది బిర్లా సినిమాకి మెహర్ రమేష్ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ప్రభాస్ గారు ఏవైనా కథలు రెడీ చేసుకున్నావా అని అడగడంతో తన మొదటి సినిమా కథ డాన్సీను కథని మొదట ప్రభాస్ గారికి వినిపించారు గోపి ఆ కథ నిలన్న ప్రభాస్ గారు బాగుందన్నప్పటికీ కూడా అప్పటికి బిజీగా ఉండడంతో తన స్నేహితుడు హీరో గోపీచంద్ గారికి ఈ కథ చెప్పమని సూచించారు అయితే గోపి గారి మనసులో మాత్రం ఈ కథకు రవితేజ గారు అయితేనే పర్ఫెక్ట్ అనే ఆలోచన ఉంది కానీ ప్రభాస్ గారు అప్పటికే గోపి దగ్గర ఒక కథ ఉంది నువ్వు విను అని హీరో గోపిచంద్ గారికి చెప్పడంతో ఆయన మళ్ళీని గోపీచంద్ గారికి కాల్ చేసి ఏదో కథ ఉందట కదా ప్రభాస్ చెప్పాడు అని అడగడంతో హీరో గోపిచంద్ గారికి డాన్సీను కథను చెప్పారు గోపి ఆ కథ విన్న గోపీచంద్ గారు కథ బాగుంది మనం తప్పకుండా చేద్దామని చెప్పారు అప్పటికి గోపీచంద్ గారు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో గోలీమార్ సినిమాని చేస్తున్నారు అదే సమయంలో ఒక ఫంక్షన్లో రవితేజ్ గారిని కలిసే అవకాశం రావడంతో డాన్సీను కథ గురించి కథలో హీరో అమితాబ్ బచ్చన్ గారికి పెద్ద ఫ్యాన్ అని క్లుప్తంగా చెప్పారు డైరెక్టర్ గోపి వెంటనే ఇది నా కథ కదా బాయ్ నేను అమితాబ్ బచ్చన్ గారికి వేరే ఫ్యాన్ అని రవితేజ్ గారు చెప్పడంతో తాను అనుకున్నట్టే రవితేజ్ గారితో డాన్ సీను సినిమా చేసే అవకాశం లభించింది ఆ విషయాన్ని హీరో గోపిచంద్ గారికి చెప్పి నేను ముందు నుంచి ఈ కథ రవితేజ్ గారి కోసమే అనుకున్నాను అని వివరించి ఆయన అనుమతితో డాన్ సీను సినిమాని ప్రారంభించారు హీరో గోపిచంద్ గారు కూడా ఒంగోలుకు చెందినవారే కాకుండా మల్లేని గోపిచంద్ గారి కుటుంబానికి దగ్గర బంధువులు కూడా డాన్ సీను సినిమా రెండు వేల పది ఆగస్టు ఆరున రిలీజ్ అయ్యింది అప్పటికి రవితేజ్ గారు హీరోగా నటించిన ఆంజనేయులు సినిమాతో పాటు శంభో శివశంభో సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు డాన్ సీను సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్న శ్రేయ గారు కూడా అంతకు ముందు రవితేజ్ గారే హీరోగా నటించిన భగీరథ సినిమా తర్వాత తెలుగులో హీరోయిన్ గా నటించలేదు మరోవైపు మల్లేని గోపీచంద్ గారికి డైరెక్టర్గా అదే తొలి సినిమా కావడంతో ఎంతో జాగ్రత్తగా రవితేజ్ గారి నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసే అన్ని అంశాలను మేళవించి చేసిన డాన్సీను సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడుగా నిలిచారు గోపి గారు తన మొదటి సినిమా డాన్సేను సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ గారిని పెట్టుకున్నారు గోపీచంద్ డాన్ సినిమా బెంగాలీ భాషలో బాద్షాద్ ద డాన్ అనే పేరుతో రీమేక్ అయింది ఆ వెంటనే విక్టరీ వెంకటేష్ గారు హీరోగా హీరోయిన్ గా త్రిష గారి కాంబినేషన్లో చేసిన బాడీ గార్డ్ సినిమా విజయం సాధించలేకపోయింది ఈ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ గారు చేసిన బాడీగార్డ్ సినిమాకి రీమేక్ కావడం విశేషం ఈ సినిమా విజయం సాధించలేకపోయినా ఈ సినిమాలో పాటలు మాత్రం మంచి విజయం సాధించాయి బాడీ గార్డ్ సినిమా నుంచి ఇప్పటి వీరసింహారెడ్డి సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా తమన్ గారినే మ్యూజిక్ డైరెక్టర్గా తన ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఎన్నుకున్న గోపి గారు తన మొదటి సినిమా డాన్సీను మినహాయిస్తే తాను డైరెక్షన్ చేసిన మిగతా ఆరు సినిమాలకి కూడా తమన్ గారినే మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నుకోవడం గమనార్హం వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంతలా పెరిగిపోయింది అంటే ఇద్దరు ఒకరినొకరు భావాన్ని పిలుచుకుంటారు వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటారు బాడీ సినిమా తర్వాత వచ్చి గోపి గారి జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా బలుపు అని చెప్పాలి తనకి దర్శకుడిగా తొలి అవకాశాన్ని ఇచ్చిన రవితేజ్ గారు హీరోగా ఎన్నడూ లేని విధంగా వరుసగా ఏడు ఫ్లాప్స్ ఎదుర్కొని ఒక విజయం కోసం ఆకలిగా ఎదురుచూస్తున్న సందర్భంలో ఆయన దగ్గరికి వెళ్లారు గోపి హీరోయిన్ గా శృతి హాసన్ గారితో పాటు అంజలి గారిని సెలెక్ట్ చేసుకున్నారు రెండు వేల పదమూడు జూన్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయిన బలపు సినిమా మరపురాని విజయాన్ని సొంతం చేసుకుంది అంతకు కొన్ని రోజుల ముందే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తన ప్రేమికురాలు శ్రీసత్య గారిని ప్రేమించి రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగున సరిగ్గా వ్యాలంటైన్స్ డే రోజున పెళ్లి చేసుకున్నారు గోపిచంద్ గారు వారి జంటకి ఒక కుమారుడు సాత్విక్ కూడా ఉన్నాడు శ్రీసత్య గారిని పెద్దమ్మ తల్లి గుళ్ళో చూసిన గోపిచంద్ గారు తొలిచూపులోనే తన రియల్ లైఫ్ హీరోయిన్ శ్రీసత్య గారిని ఫిక్స్ అయిపోయారు ఎంక్వైరీ చేస్తే వారిది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అని తెలిసింది శ్రీ సతి గారి తల్లిదండ్రులతో మాట్లాడితే మేము సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇవ్వం జీ పో అన్నారు కానీ తర్వాత ఎలాగోలా ఇరుపక్షాల పెద్దల్ని ఒప్పించి ఏలూరులోనే ఎంతో వేడుగ్గా తన ప్రేమికురాలు శ్రీసత్య గారిని వివాహం చేసుకుని ఆమెకి హీరోగా మారారు గోపి పెళ్లి తర్వాత హైదరాబాద్లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యి వధూవర్ని ఆశీర్వదించారు పెళ్ళైన వెంటనే బలుపు సినిమాతో తన శ్రీమతికి ఒక సూపర్ హిట్ సినిమాని కానుగ్గా ఇచ్చారు గోపి బలుపు సినిమా సమయంలో గోపీచంద్ గారి దగ్గర దర్శకులు బాబీ రైటర్గా పనిచేశారు అలాంటి వారిద్దరూ ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి వాల్తేర్ వీరయ్య సినిమాలతో బాక్సాఫీస్ బరిలో నిలిచి ఇద్దరు విజయం సాధించారు బలుపు సినిమా తర్వాత హీరో రామ్ పోతినేని గారితో గోపి గారు తీసిన పండగ చేసుకో సినిమా కూడా మంచి విజయం సాధించింది ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి గారు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు గోపి గారు అనిల్ గారు రియల్ లైఫ్లో కూడా అన్నదమ్ముల్లాగే ఉంటారు ఇద్దరు ఒంగోలుకు చెందిన వారే కావడంతో వారి అనుబంధం మరింత బలపడింది మొదట పండగ చేసుకు సినిమాలో హీరోయిన్ గా హన్స్క గారిని అనుకున్నప్పటికీ ఫైనల్గా అవకాశం రకుల్కి దక్కింది అప్పటి వరకు సాఫీగా సాగిన గోపిగారి కెరీర్ సాయి ధరమ్ తేజ్ గారి హీరోగా వచ్చిన విన్నర్ సినిమా విన్నర్గా నిలవలేకపోవడంతో ఇబ్బందుల్లోకి వెళ్ళింది ఆ సమయంలోనే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు గోపిగారు తాను ఎంతగానో ప్రేమించే తన తండ్రి వెంకటేశ్వర్ల చౌదరి గారి ఆరోగ్యం క్షీణించింది విన్నర్ సినిమా విషయంలో తాను అనుకున్న కథని అనుకున్నట్టు తీస్తే సూపర్ హిట్ కొట్టే అవకాశం ఉన్నప్పటికీ డైరెక్షన్లో కొంతమంది బేలుపెట్టి స్క్రిప్ట్ని రకరకాలుగా మార్చేయడంతో తెలుసుండే తొలిసారి ఒక ఫ్లాప్ని తీయాల్సి వచ్చింది దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని విషయాల్లో మొహమాటానికి పోకూడదని అర్థమైంది గోపిగారికి రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై ఎనిమిదిన అనారోగ్య కారణాలతో గోపిగారి తండ్రి మరణించారు ఆ దుఃఖం నుంచి తేరుకోవడానికి గోపి గారికి చాలా సమయం పట్టింది అదే సమయంలో హిట్లు ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఫ్లాప్స్ వస్తే కష్టాలు వస్తే ఎలా ఉంటుందో కూడా అర్థమైంది ఎలాగైనా ఒక మెంట లెక్కించే హిట్ సినిమా తీయాలనే కసితో ఒంగోల్లో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా క్రాక్ అనే సినిమాని రూపొందించారు గోపి హీరోగా మూడవసారి రవితేజ్ గారితో చేసిన ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ గారిని తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి సంక్రాంతి కానుగ్గా జనవరి తొమ్మిదిన్నర అయిన క్రాక్ సినిమా నిజంగానే బాక్సాఫీస్కి క్రాక్స్ వచ్చేలా చేసింది రవితేజ్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఏకంగా నూట ఇరవై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాతోనే గోపీచంద్ గారు తన సాత్విక్ రవితేజ్ గారి కుమారుడి పాత్రలో బాలనటుడిగా సినీ ప్రవేశం చేసి అత్యద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు అయితే క్రాక్ సినిమా అంత పెద్ద హిట్ అయినప్పటికీ కూడా తన రెమెండేషన్లో ముప్పై లక్షల రూపాయల నిర్మాతలు చెల్లించలేదని గోపి గారు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి ఫిర్యాదు చేయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది క్రాక్ సినిమా తర్వాత తన అభిమాన హీరో బాబుతో సినిమా చేసే అవకాశం రావడంతో ఎంతో ఆనందానికి ఉద్వేగానికి లోనైన గోపీచంద్ గారు మొదట బాబు దగ్గరికి ఒక కథను తీసుకువెళ్లారు మనం చేయాల్సింది ఎలాంటి సినిమా కాదు మసాలా బాగా దట్టించి ఒక ఓర నాటు మాస్ మూవీ మన కాంబినేషన్లో చేద్దాం నేను కూడా నరకడం మానేసి చాలా రోజులైంది అని చెప్పడంతో వీరసింహారెడ్డి కథని గోపీచంద్ గారు తీసుకెళ్లడం ఫ్యాక్షన్ యాక్షన్తో పాటు సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఫస్ట్ హాఫ్లోనే వీరసింహారెడ్డి చనిపోతారని చెప్పడంతో ఆ కథకి ఫిదా అయిన బాలయ్యబాబు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదమూడున వీరసింహారెడ్డి సినిమాని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు ఈ సినిమాలో మళ్ళీ మూడవసారి శృతి హాసన్ గారిని హీరోయిన్ గా తీసుకున్న గోపీచంద్ గారు హనీ రోజు అనే ఒక అత్యంత అందమైన హీరోయిన్ ని కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండున రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమా బాలయ్యబాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లతో సంచలనం సృష్టించి అఖండ సినిమా కలెక్షన్లు కూడా ఎనిమిది రోజుల్లోనే అధిగమించేసింది ఈ సినిమాలో ఛానళ్ళ తర్వాత బాలయ్య బాబుని ఎలా చూడాలనుకున్నారో అలా చూశారు అభిమానులు అప్పటి వరకు బాలకృష్ణ గారు కేవలం రాయలసీమలో మాత్రమే నరకడం చూసిన బాలయ్య బాబు భక్తులు టర్కీలో నరకడం చూసి పూనకాలతో ఉగిపోయారు రౌద్రంతో ఉన్న బాలయ్య బాలయ్యబాబు గండ్రగొడ్డలతో నరకడానికి ముందు నాకు కూడా నరికిన ప్లేసుల్లోనే నరికి నరికి విసిగుచ్చేసింది రాయలసీమలోనే కాదు విదేశాల్లో కూడా మన నరుకుడు ఎలా ఉంటుందో నా కొడుకులకి చూపిద్దాం కోసేవాడికి కోడి మీద పగుండదు నేను కూడా అంతే చాలా పద్ధతిగా బాధ్యతగా నరుకుతా అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చేత్తో ఓచకోత కోత కోస్తానా కొడక నన్ను తట్టుకొని మాట్లాడాలంటే నిలబడాలంటే మూడే మూడు దారులు మారిపోవాలి పారిపోవాలి లేదా చచ్చిపోవాలి నువ్వు సవాలు విసరుకు నేను శవాలు విసురుతా మాస్ డైలాగులతో లుంగి పైకి ఎగ్గట్టి బాలయ్య బాబు నరుకుతూ ఉంటే ఆ నరకుడికి బాక్స్ ఆఫీసు లో బెంబేలు ఎత్తిపోయాయి వీరసింహారెడ్డి వేరే నరకుడు రెడ్డిలా మారి ఆఫీస్ ని అడ్డదిడ్డంగా నరికేశాడు గోపిచంద్ గారు చిరంజీవి గారి స్టాలిన్ హీరో గోపీచంద్ గారి లక్ష్యం సాయి తేజ్ గారి విన్నర్ సినిమాల్లో తెరపై తలుక్కును మెరిసారు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా బ్రహ్మాండం బద్దలవుతున్న ఎలాంటి సందర్భంలో అయినా ప్రశాంతంగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గారిని విపరీతంగా ఆరాధిస్తారు గోపి గారు క్రికెట్ చూడడమే కాకుండా ఆడడం కూడా ఎంతో ఇష్టపడే గోపి గారిని చాలామంది అచ్చం హీరో రవితేజ లాగే ఉన్నామంటూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే గోపి గారిని బక్ర రవితేజ అని పిలుస్తూ ఉంటారు ఎవరితోనూ ఓపెన్గా ఉండని గోపి గారు రబితేజ్ గారితో కలిసి మాట్లాడేటప్పుడు మాత్రం సమయం చూసుకోకుండా అందరి గురించి ఏది పడితే అది మాట్లాడేసుకుని కడుపుని ఖాళీ చేసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న గోపి గారికి ఇన్స్టాగ్రామ్లో రెండు లక్షల యాభై వేల మంది ఫేస్బుక్లో మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది ట్విట్టర్లో ఏకంగా పది లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్ థ్యాంక్ యూ